ప్రైజ్ లార్డ్ దేవునికి స్తోత్రం. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుని యొక్క వాక్యంతో మరొకసారి మీదటికి రావడానికి ప్రభు చూపినటువంటి కృపను బట్టి నేను ఎంతగానో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దినాన దేవుని యొక్క వాక్యాంశంలో నుండి ఏం జరుగుతూ ఉన్నది అనేటువంటి, ఏంటి ఇలా జరుగుతున్నది, ఎందు విషయాన ఎందు నిమిత్తాన్ని ఇలా జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మనం గమనించినట్లయితే ఈ సృష్టి అంతట్లో కూడా లేదా ఈ యొక్క దినములు ప్రతి దినం గడవటం జరుగుతున్నటువంటి ఈ ప్రపంచం, నడుస్తున్నటువంటి ఈ భూమి, అనేకమైనటువంటి ప్లానెట్స్, అందులో ఉన్నటువంటి జీవులు, ఇవన్నీ కూడా మనకి ఆశ్చర్యంగా కనిపించే విధంగా ఉండే భూమి జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సంఘటనలు, అనగా అనేక చోట్ల మనం ఈ దినాల్లో గమనించినట్లయితే ప్రాముఖ్యంగా 2020 కూలిపోతున్నటువంటి అనేకమైన బిల్డింగ్స్, ఇంకా మనం చూసినట్లయితే అనేకమైనటువంటి యుద్ధ వాతావరణాలు, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి రోగాలు, అనేకమైనటువంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందుల్లో మనుషులు వెళ్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనుషులందరికీ కలుగుతున్నటువంటి ఒక ఆలోచన ఏమిటంటే, ఏమిటి ఇలా జరుగుతుంది, ఏమిటి ఇలా జరుగుతున్నది అనేటువంటి విషయం. ఇది నా దేవుడు వాక్యం ద్వారాగా మీతో మాట్లాడుకున్నాడు ఉన్న విషయం ఏమిటి అంటే, మన జీవితంలో ఏది ఎలా జరిగినా కానీ, ఏది ఎలా ఉన్నా కానీ, ప్రాముఖ్యంగా ఈ యొక్క వాక్యం ద్వారా నేను హెచ్చరించాలనుకున్నటువంటి విషయం ఏంటి అంటే, మనము విశ్వాసంలో ఏమాత్రం కూడా కదల్చబడేటువంటి వారముగా ఉండటానికి వీల్లేదు. విశ్వాసి ప్రార్థన చేయలేకపోవచ్చు, ఒకవేళ వాక్యం చదవలేకపోవచ్చు, ఒకవేళ కొన్ని సందర్భాల్లో భక్తిలో కిందకు వెళ్ళిపోవచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, కానీ దేవుడిలో తనకున్నటువంటి నమ్మకం ఆ స్టాండర్డ్ ఏం కాకూడదంటే ఏమాత్రం కూడా కిందకు వచ్చే విధంగా ఉండకూడదు. నీ జీవితంలో దేవుడు నీకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు ఏమిటంటే, ప్రభువుని నమ్మడం. ఈ 2020 దేవుని యొక్క రాకడికి మనం దగ్గరగా వెళ్తున్నాం. అయితే ఆ రాకడికి వెళ్తున్నటువంటి నీ జీవితం నా జీవితం ఎలా ఉండాలంటే, ఒక్కటి మాత్రం కోల్పోకూడదు, ఏంటో తెలుసా, దేవుని పట్ల నమ్మకం. అనేకమైనటువంటి పరిస్థితులు నీకు విరుద్ధంగా రావచ్చు, నీకు భయంకరంగా అనిపించవచ్చు, ఏంట్రా ఇలా అయిపోతుంది, నా మీదకి ఎప్పుడు ప్రళయం వస్తుందో అనే విధంగా నీకు కనపడుతూ ఉండొచ్చు. కానీ నీవు కన్నీటి లోయలో మునిగిపోయినప్పటికీ దేవుని ఎదుట నీకున్నటువంటి నమ్మకం అనేది ఏమాత్రం కూడా కిందకు వచ్చే విధంగా ఉండకూడదు. ఎప్పుడైతే నీకు ఆ నమ్మకం అనేది స్థిరంగా ఉంటుందో, బలంగా ఉంటుందో, నువ్వు దేవుళ్ళు ఎప్పుడైతే ఉన్నత స్థితిలో మెయింటైన్ చేసుకుంటావో, నీ జీవితం ఎప్పుడు